చిరంజీవుల అప్పాయి అమ్మాయిల జాతకాల ప్రకారం మాఘశుద్ధ దశమే బుధవారం అనగా 22/9/81 రాత్రి 45:09 విఘడియలకు అనగా 11:45 మా శాస్త్రులు గారు శుభముహూర్తం నిర్ణయించారు. నా తల్లి ఎంత అదృష్టవంతురాలి. ఏ చెప్పలేదక్క, ఈ సంబంధం తప్పకుండా స్థిరపడుతుంది. అంటే ఇక మన ప్రయత్నం మనం చేసుకోవచ్చా తమ్ముడు? నిస్సందేహంగా. మీ దేవుళ్ళు అందుకోవాలని వచ్చాను. శుభం. నా పెద్దరికానికి మీరిస్తున్న విలువకు చాలా సంతోషంగా ఉంది, కానీ నా ఆరోగ్యం అంత మంచిది కాదు. అట్టి ప్రయాణాలు చేయకూడదు. నేను ఈ పెళ్లికి వచ్చినా రాకపోయినా నా చల్లటి దేవుళ్ళు నీకు ఎప్పుడు. అదేంటండి, పెద్దవారు తమ తప్పకుండా రావాలి. ఆయన రాలేరండి, పెద్దరికమే ముఖ్యం అనుకుంటే నేను వస్తాను. సర్లే, అబ్బాయి కోరుకునేది బుద్ధిలో పెద్దరికం, వయసులో పెద్దరికమే కావాలంటే మన పెరట్లో ఉన్న వేప చెట్టును బయటకెళ్ళవచ్చు. వస్తామండి. మంచిదండి. ఏమిటో ఆత్మ, ఈవేళ ఊళ్ళో విశేషాలు ఏం చెప్పావు కదా? పెరట్లో వేప చెట్టు అడుగు చెప్తానండి. ఎంతసేపు ఇక్కడ కట్టేది, పొద్దు నుంచి కడతాను, ఇంకా శ్రమం లేదు. నేను ఇస్తాను సరే, కిరణ్ ఇంకా రాలేదు, వాడు వస్తాడని ఎదురు చూస్తున్నాను. లేట్ అయింది. నీకోసం ఎదురు చూస్తున్నావు. అదేంటి బస్సులు ఎత్తున్నావు? టైం అవుతుంది కదా బస్సులో వెళ్ళగా. నువ్వు ఏంటి కార్లో వస్తున్నావా? నేను కార్లో రావడం ఏంటో, నేను కార్లో తీసుకెళ్ళడానికి వచ్చాను. కార్లోనా? లేదా విమానంలోనా? అడిగాను రా, అనవసరం ఖర్చు ఎందుకని? ఖర్చు కాదు, నీ ముఖం కాదు, మా ఆఫీస్ కారు అప్లికేషన్ తీసుకొచ్చాను. అది కాదురా. అది కాదు కాదు, అది కారు. యూఆర్ రైట్, కమ్ ఆన్, యూఆర్ గెటింగ్ ఇన్. సరే పద. వంట తయారయ్యాయా? అవుతున్నాయండి. ఇదిగో చూడు, ఆ పెళ్లి వారు వచ్చారో లేదో చూసి వాళ్ళ కాఫీ టిఫిన్లు జాగ్రత్తగా అందించండి. ఏం మర్యాదలు జరుగుతున్నాయో ఒకచోట ఉన్నారు, వెళ్ళండి. ఎలా పెళ్లి కొడక, పెళ్లి కాకుండానే మొదటి రక్తం గురించి కళ్ళగంటున్నావా? అబే, అదే లేదా కిరణ్. రే కిరణ్, జ్యోతి కూడా ఉండుంటే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతాయిరా. నిజమేననుకో, కానీ ముందు మీ పెళ్లి కావటం నాకు అన్ని విధాలా శ్రేయస్కరం. అదేమిట్రా? ఏంటి ఉంటా ఈలోగా నువ్వు అనుభవం గడిస్తావు. నా సమస్య నీకు చెప్పుకోవచ్చు, నీ దగ్గర సలహాలు తీసుకోవచ్చు, జోషం గెచ్చుకోవచ్చు. అంతేనా? లేకపోతే సంసారమై నేను తంటాలు పడుతుంటే సరదాగా చూడొచ్చునే. చాలా సీరియస్ గా ఉంది. మీరు కిరణ్ ఎవరు? నేనే. అతను మిమ్మల్ని కలవరిస్తున్నాడు, లోపలికి వెళ్ళండి. కిరణ్, ఏ రోజుకి ఎవరు వేరు చేయలేనిది మన స్నేహం అనుకున్నాను రా, కానీ ఆ భగవంతుడు మన స్నేహాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు. అందుకే మనిద్దరినీ వేరు చేసి నీ నుంచి నన్ను దూరంగా తీసుకువెళ్ళి పొరడి. నా దయస్మరణి, దయచేసి నువ్వు ఆ మాట అనొచ్చు మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొచ్చు. నిజమరా, నేను వెళ్ళిపోతున్నాను, కానీ వెళ్లే ముందు ప్రాణ స్నేహితుడుగా నిన్ను కోరి కోరాలనుకుంటున్నాను. చెప్పు మురళి, నా ప్రాణం కావాలని ఇస్తాను, చెప్పరా? నాకు తెలుసురా, నా కోసం నువ్వేమైనా చేస్తావు అని. కిరణ్, నువ్వు రాధను పెళ్లి చేసుకోవాలరా. కిరణ్, నా కోరిక తీర్చటం నీకెంత కష్టమో నాకు తెలుసా, అయినా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ అమాయకురాలు నష్ట జాతకురాలనే పుకార్లతో పెళ్లి కాకుండా అవుతుందనే ఆశ లేకుండా బ్రతుకుతుంది. ఆమెకు ఆశను నేనే కల్పించాను. ఇప్పుడు నేను పోవటంతో అందరూ ఆ పుకారులే నిజమని ఈ జన్మలో ఆమెకి పెళ్లి కాకుండా చేస్తారు. నా సాగు కారణంగా ఒక అమాయకురాలి బ్రతుకు అన్యాయం కాకూడదని, ఆమె జీవితంలో చీకటి నిండకూడదని
నేను నిన్ను కోరి కోరుతున్నానరా. కాదనకరా కన్నుమురళి. నాకు తెలుసురా, నువ్వు జ్యోతికి మనసిచ్చావు, చేసుకుంటానని మాటిచ్చావు. కానీ చదువు ఐశ్వర్యం అన్నీ ఉన్న జ్యోతిని నువ్వు కాకపోయినా చేసుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ రాధ రాధ విషయం అలా కాదురా. కిరణ్, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని, ఒక అమాయకురాలి బ్రతికి న్యాయం చేయాలని నేను నిన్ను కోరి కోరాను. ఒకవేళ నా కోరిక తప్పైతే నన్ను మన్నించు. నా మీద అభిమానం ఉంటే నా ఈ ఆఖరి కోరిక తీర్చు తీర్చు. సరిగ్గా చూడండి, ఇక్కడ వాయించాల్సింది పెళ్లి బాధ్యాలు కాదు. ఏమిట్రా బాబుడు, పెళ్లి పందిట్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చాడు బాగుతావా? బాగడం కాదమ్మా, నేను ఎప్పుడో చెప్పాను నీ కూతురు నష్ట జాతకు రాలని. ఇప్పుడు ఏంటండి, ఇక్కడ పాలకి ఎక్కవలసిన కుర్రో అక్కడ పాలక కావద్దు. పేత మనిషినాడు నిజమేనమ్మా. ఆవేశపడకుండా నేను చెప్పేది కానీ, భగవంతుడు బ్రతికిచ్చింది ఆత్మహత్య చేసుకుని చావటానికి కాదు, కష్టాలను ఎదుర్కొని బ్రతకడానికి, పరిస్థితిని తట్టుకుని బ్రతకడానికి. ఎవరికోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? నా బ్రతుక్కి నష్ట జాతకురాలనే ముద్ర నాకు తాళి కట్టబోయి ఆయన పోవడంతోనే నిజమైంది. ఇప్పుడు నేను నిజంగానే నష్ట జాతకురాలిని. తల్లిని పోగొట్టుకుని ఇక పెళ్లి కాకుండా అపవాదులతో అనాథనే బ్రతకడం కంటే చావటం మంచిది. బుద్ధి లేని మనుషులను మాటలనే మూఢ నమ్మకాలనే నిజమనుకోవడం పొరపాటు. ఈ లోకంలో నష్ట జాతకులంటూ ఎవరు ఉండరు. మన ప్రయత్నాలు పరిస్థితులు కలిసి వస్తే మంచి లేకపోతే చెడు జరుగుతాయి. రాధ, ఈ లోకాన్ని ధైర్యంగా ఎదుర్కొని పెళ్లి చేసుకో, పిల్ల పాపంతో సుఖంగా పడదు. పెళ్లి పిల్లలు, పెళ్లి కావాలని, పిల్లలకి తల్లిని కావాలని అందరు ఆడపిల్లల్లాగే నాకు ఎన్నో ఆశలున్నాయి. ఆ ఆశతోనే ఇంతకాలం బ్రతికాను. కానీ ఇక ఈ దురదృష్టవంతురాలకి ఈ జన్మలో పెళ్లి కాదని తేలిపోయింది. ఎందుకు, నేను చేసుకుంటా. పూర్ణాంతయామి అనంతే పరబ్రహ్మణే సన్మంగళాని భవంతు. మన రాధమ్మ ఎంత అదృష్టవంతురాలో, పెళ్లి కాదనుకున్న తనకి ఎంత మంచి ముగ్గురు దొరికాడో. అదే వాళ్ళ అమ్మ బ్రతుకుంటే ఎంత సంబరపడిపోయేదో. చూడని తెలుసు, కాకపోతే ముందు ముందు ఏటవద్దు అని. తాలి కట్టగానే పెళ్లి అన్నట్టు కాదు బెదరు. కిరణ్ రా, చాలా క్రూరం జరిగిపోయింది. పల్లకి ఎక్కడానికి వెళ్లిన వాణ్ణి పాడెక్కించిన భగవంతుడు నేరస్తుడు. ఇది మొదటి శుభలేఖ అని నా చేతికి అందించిన ఆశీస్సులు పొందిన వాడికి ఇంత క్రూరం జరిగిపోయింది అంటే అతన్ని ఆశీర్వదించిన ఈ చేతులు
అనుకున్న జరగబోటమే జీవితం. జరిగిన వాడితో రాజీ పట్టే మనిషి చేయగలిగింది. నువ్వు అన్నది నిజమేది. అన్నట్టు అమ్మాయి ఊరిళ్ళేవట. పాపం ఎలా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి. ఉన్న తల్లి కాస్త కళ్ళు మూసింది. ఇక ఏది కూలేక ప్రాణం తీసుకుపోతుంటే నేనే అడ్డు కూడా ఆపానండి. ఎంత మంచి పనిచేసావయ్యా. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. భగవంతుడు చల్లగా చూడటం కాదండి, నేను చేసిన పనికి చల్లని మనస్తో మీరు తీర్చాలి. ఏమిటి కిరణ్ అనేది? ప్రాణం తీసుకుపోయి ఆ అమ్మాయికి ప్రాణం పోయాలనుకున్నాను, అందుకే ఆ అమ్మాయి మెళ్ళ మూడు ముళ్ళు వేశాను. నువ్వు చెప్పేది నిజమా? నిజమేనండి. నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కొరకు తీర్చడం కోసం, ఆ అభాగ్యురాలి జీవితం కాపాడటం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మీ చేసిన పని తప్పంటారు? ముమ్మాటికి నీ గురించే కలలు కంటూ నీ మీద కొండంతాచు పెట్టుకుని నిన్నే ఆరాధిస్తూ ఎక్కడో ఉన్న నా బిడ్డ పట్ల నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. ముమ్మాటికి తప్పు. తప్పేనా అనుకోండి, కానీ కొన్ని పరిస్థితుల్లో మనసుకు విలువ ఇవ్వాలా, మానవత్వానికి విలువ ఇవ్వాలా అనే సమస్య ఎదురైనప్పుడు సాటి మనిషిగా మానవత్వానికి విలువ ఇవ్వాలనిపించింది. నేను కట్టుకున్న పిల్ల నీ బిడ్డ అయితే నేను చేసిన పనికి మీరే ఉంటారు. ఆనందించేవాడిని, అభినందించేవాడిని, కానీ నా పరిస్థితి వేరు. ప్రస్తుతం నేను మీ చేత ద్రోహం చేయబడ్డ ఒక ఆడపిల్ల తండ్రి. తను అనుకున్నది దక్కకపోతే సహించలేదు, తను అనుకున్నది అందకపోతే భరించలేదు. అలాంటి ఆడపిల్ల తండ్రినయ్యా నేను. నువ్వు చేసిన పని దానికి తెలిస్తే అది ఏమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించావా?